నా పేరు వీరవ వెంకటేశ్వరరావు. ఈరోజు జూన్ 1వ తారీఖు సంబంధించి కరెంట్ అఫైర్స్ అంశాలపై వీడియో చేయబడుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పటివరకు 27,000 మంది సభ్యులుగా జాయిన్ అయ్యి ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ప్రతి అరగంటకు ఒక్కొక్క సబ్జెక్టుపై 25 మార్కుల పరీక్షలు నిర్వహించబడతాయి. అలాగే ప్రతి ఆదివారం 300 నుంచి 400 మార్కులకు గ్రాండ్ టెస్టులు నిర్వహించబడతాయి. ఈ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి అభ్యర్థులు జాయిన్ కావాలని విజ్ఞప్తి. అలాగే ఈ PDF లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి. అంతర్జాతీయ అంశాలు. భారత్లో కనిపించిన కరోనా వేరియంట్ రకానికి పేరు పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్లో గత అక్టోబర్లో తొలిసారిగా వెలుగు చూసిన B1.617.2 వేరియంట్ను డెల్టా వేరియంట్గా పిలవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం పేర్కొంది. ఈ B1.617.2 వేరియంట్ను కొన్ని పత్రికలు, సంస్థలు భారత్ వేరియంట్గా పిలవడంపై భారత కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. B1.617.2 వేరియంట్ను భారత్ వేరియంట్గా పేర్కొంటూ ప్రచారం అవుతున్న కంటెంట్ను తొలగించాలని అన్ని సోషల్ మీడియా వేదికలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో దేశాలను బట్టి వేరియంట్లకు పేరు పెట్టడం తగదని May 12 ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేసింది. వేరియంట్లను తాము శాస్త్రీయ పేర్లతోనే పిలుస్తున్నట్టు అందరూ అలాగే పిలవాలని వెల్లడించింది. తాజా వేరియంట్లకు గ్రీక్ అక్షరాలను అనుసరించి నామకరణం చేసింది. ఈ విధానంతో సులభంగా వేరియంట్లను గుర్తుపట్టవచ్చని వివరించింది. కాగా B.1.617.2 వేరియంట్ను తీవ్రత ఎక్కువగా ఉన్నదని, వేగంగా వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటివరకు అధికారికంగా 53 దేశాల్లో అనధికారికంగా మరో 7 దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించింది. టీకాల ఎగుమతిపై భారత్ నిషేధం 91 దేశాలపై తీవ్ర ప్రభావం. వ్యాక్సిన్ల ఎగుమతిపై భారత్ నిషేధం విధించడం వల్ల సుమారు 91 దేశాలు కొత్త కరోనా వేరియంట్లతో ఇబ్బంది పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. 3 పిల్లలను కనడానికి చైనా దేశం గ్రీన్ సిగ్నల్. చైనా తన ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో సోమవారం మరో కీలక మార్పు చేసింది. ఇక నుంచి చైనాలో జంటలు గరిష్టంగా 3 పిల్లలను కూడా కనవచ్చని స్పష్టం చేసింది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంతో అక్కడ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 1970వ దశకం నుంచి 2016 వరకు ఒకే సంతానం అన్న విధానాన్ని చైనా కఠినంగా అమలు చేసింది. 2016 నుంచి 2 పిల్లలను కూడా కనడానికి అనుమతిచ్చింది. తాజాగా దీనిని గరిష్టంగా 3 పెంచడం గమనార్హం. సోమవారం చైనా అధ్యక్షుడు, అధికార కమ్యూనిస్ట్ పార్టీ చైనా ప్రధాన కార్యదర్శి జీ జిన్పింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అంశాలు. ట్విట్టర్కు ఢిల్లీ హైకోర్టు షాక్. కొత్త ఐటీ నిబంధనలు పాటించాలని ఆదేశం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనల విషయంలో ఢిల్లీ హైకోర్టు ట్విట్టర్కు షాక్ ఇచ్చింది. కొత్త ఐటీ నిబంధనలను నిషేధించకపోతే వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే అంటూ హుకుం జారీ చేసింది. జస్టిస్ రేఖపల్లి ధర్మాసనం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్కు నోటీసు ఇచ్చి స్పందన కోరింది. ఈడబ్ల్యూఎస్ పరిధిలోకి మరాఠాలు. ఉత్తర్వులు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం. మహారాష్ట్రలో మరాఠాలు ఇకపై విద్యా ఉద్యోగ రంగాల్లో ఆర్థికంగా బలహీన వర్గాలు కోటా కింద ప్రయోజనం పొందనున్నారు. వారిని సదరు రిజర్వేషన్ పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంపై మరాఠా క్రాంతి మోర్చా సమన్వయకర్త వీరేంద్ర పవార్ సహా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు ప్రత్యేకంగా మరాఠా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి మమత గాడి జవాబు. ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ సిఎస్ పశ్చిమ బెంగాల్ సిఎస్ అల్ఫన్ బందోపాధ్యాయను కేంద్ర సర్వీస్కు పంపాలని ఆదేశించిన కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ ఘాటుగానే సమాధానం ఇచ్చారు. సోమవారం పదవీ విరమణ చేసిన ఆయనను రాష్ట్ర ప్రధాన సలహాదారిగా నియమించి ఎత్తుకు పైవెత్తు వేసింది. కేంద్ర సర్వీసులు తిరిగి రావడానికి నిరాకరించినందుకు ఆయనకు షోకాష్ నోటీస్ జారీ చేసింది. కేంద్రం బెంగాల్ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న ఘర్షణ సోమవారం కొత్త మలుపు తీసుకుంది. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అల్ఫన్ బందోపాధ్యాయను సోమవారం ఉదయం కేంద్ర ఢిల్లీకి పిలిచినప్పటికీ ఆయన వెళ్ళలేదు. దాంతో ఆయనకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీస్ పంపింది. కేంద్రం ఈ చర్య తీసుకున్న కొద్ది నిమిషాల తర్వాత అల్ఫన్ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పదవీ విరమణ చేయించి ప్రభుత్వ ప్రధాన సలహాదారిగా నియమించారు. రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా HK ద్వివేది నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ సంస్థలు. APSRTC MDగా CH ద్వారకా తిరుమలరావు. APSRTC MD ప్రజా రవాణా విభాగం కమిషనర్గా సీనియర్ IPS అధికారి CH ద్వారకా తిరుమలరావు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రైల్వే విభాగం డైరెక్టర్ జనరల్గా ఉన్న ఆయనను సోమవారం బదిలీ చేసింది. ప్రస్తుతం RTC MDగా ఉన్న RP ఠాకూర్ సోమవారం పదవీ విరమణ చేశారు. తిరుమలరావు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే శిక్షణ విభాగ అదనపు డీజీగా ఉన్న ఎం సంజయ్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ గృహ నిర్మాణ సంస్థ ఎండీగా నియమించారు. సిబ్బంది శిక్షణ విభాగం అదనపు డీజీగా కూడా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ సిసిఎంబి నూతన డైరెక్టర్గా డాక్టర్ వినయ్ నందికూరి నేడు హైదరాబాద్లో బాధ్యతల స్వీకరణ. హైదరాబాద్లోని కేంద్ర పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి నూతన డైరెక్టర్ జనరల్గా ప్రముఖ ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ వినయ్ కుమార్ నందికూరి నియమితులయ్యారు. ఇదివరకు డైరెక్టర్గా ఉన్న డాక్టర్ రాకేష్ మిశ్రా నెల రోజుల క్రితం పదవీ విరమణ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన స్థానంలో వినయ్ను నియమించింది. ఈ మేరకు మంగళవారం సిసిఎంబి పరిశోధనశాలలో బాధ్యతలు స్వీకరించనున్నారు. డాక్టర్ వినయ్ ఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ స్టాఫ్ సైంటిస్ట్గా, గుహా రీసెర్చ్ కాన్ఫరెన్స్ నేషనల్ అకాడమీ సైన్స్లో ఆచార్యుడిగా కొనసాగుతున్నారు. నానో యూరియా ఆవిష్కరించిన ఇఫ్కో రైతన్నలకు శుభవార్త. ప్రముఖ కోఆపరేటివ్ సంస్థ ఇఫ్కో ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ నానో యూరియాను సోమవారం ప్రవేశపెట్టింది. ఇలాంటి ఉత్పత్తి ప్రపంచంలోని మొదటిదని సంస్థ చెబుతుంది. ఆర్థిక అంశాలు 2020-21లో జీడిపి 7.3% తగ్గుదల. కరోనా మహమ్మారి ఆర్థిక కార్యకలాపాలను దెబ్బతీయడంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైన కారణంగా 2020-21లో దేశ జీడిపిపై ఆ ప్రభావం పడింది. 2021 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపి ఏకంగా 7.3% పతనమైంది. ఆర్థిక సంవత్సరం చివరన జనవరి మార్చి 4వ త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు కొంతమేర గాలిని పట్టడంతో జీడిపి 1.3% పెరిగిందని కేంద్ర గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి చైర్మన్గా జేబి మహాపాత్రకు అదనపు బాధ్యతలు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సభ్యుడిగా ఉన్న జగన్నాథ్ బిజ్యాధర్ మహాపాత్రకు 3 నెలల పాటు సంస్థ చైర్మన్గా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలియజేసింది. ప్రస్తుత చైర్మన్గా ఉన్న పిసి మోడీ పదవీకాలం సోమవారంతో ముగిసింది. 2019 ఫిబ్రవరిలో సిబిడిటి పగ్గాలు చేపట్టిన మోడీ ఇప్పటివరకు 3 సార్లు పొడిగింపు లభించింది. క్రీడాంశాలు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్లో సంజిత్కు స్వర్ణం. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్ సంజిత్ అదరగొట్టాడు. హెవీ వెయిట్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. కాగా డిపెండింగ్ ఛాంప్ అమిత్ పంగల్ శివదాప రజతాలతో సరిపెట్టుకున్నారు. సోమవారం జరిగిన పురుషుల 91 కిలోల విభాగం ఫైనల్లో సంజిత్ 4-1 తేడాతో ఒలింపిక్ పతక విజేత వాస్లీ లెవిట్ కజకిస్తాన్ను చిత్తు తీశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓగా నిక్ హక్లీ. క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓగా కొనసాగుతున్న నిక్ హక్లీ శాశ్వత సీఈఓగా నియమితులయ్యారు. హక్లీ నియామకాన్ని సీఏ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. జూన్ 2020 నుంచి హక్లీ తాత్కాలిక సీఈఓగా పనిచేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.